వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోతగా వానలు పడుతూ ఉన్నాయి. జిల్లా కేంద్రంలో కాలనీలు రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ చౌరస్తా స్టేషన్ రోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, ఖమ్మం రోడ్డు రహదారులు నీట మునిగాయి. హంటర్ రోడ్, ఎన్టీఆర్ నగర్, సంతోషి మాతా కాలనీ, దేశాయిపేట, చాకలి ఐలమ్మ నగర్ కాలనీలోకి వరద నీరు చేరింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక రంగాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలతో వరంగల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఎనుమాములలో గుడిసెలు నీట మునగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ములుగు, మహబూబాబాద్ అలాగే భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు నమోదైతే హన్మకొండ, వరంగల్ జిల్లాలో 1 మోస్తరు వర్షం నమోదవుతుంది. ఇప్పటికీ బొగత లాంటి జలపాతాలన్నీ కూడా పూర్తిగా ఉధృత రూపంలో ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడికి పర్యాటకులను ఎవరిని అనుమతించకుండా లక్నవరం అలాగే బొగత దాంతోపాటు భీమునిపాదం దగ్గరికి ఎవరిని పంపించకుండా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. జలపాతాల దగ్గరికి ఎవరిని అనుమతించకుండా ఎవరు కూడా రాకూడదని ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం ఎప్పటి నుంచి వచ్చింది, మీరు ఇబ్బంది, మీకు ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి? మాకు ఇప్పుడు 10 రోజుల బట్టి వర్షాలు పడుతున్నాయి సార్. మాకు మేము ఇక్కడ రెంట్లకు ఉంటున్నాం. మేము మాకు కావాలని మాకు ఈ జాగా కోసం మేము కొట్లాడుతున్నాము. మాకు పట్టాలు ఇచ్చే టైంలో మాకు ఈ వర్షాలు పడి చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నాయి. ఇక్కడ గుడిసెవాసులు కూడా చాలామంది నివసిస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఇల్లు లేక మేము కూడా రెంట్లు కట్టలేక బాధపడుతున్నాం సార్. మాకు ఈ వర్షాల వల్ల మాకు చాలా ఇబ్బంది గురి చేస్తుంది సార్. మాకు ఏమైందమ్మా, మీ సామాగ్రి దర్శిందా? ఎట్లా మీ సామాన్ తిండికి ఉన్నటువంటి సామాగ్రి ఉందా? అన్ని దర్శనాయి సార్. అన్ని పోయినాయి సార్. మా ఏమి వేసుకుంటూ ఇక్కడ ఉంటాను. మాకు ఇల్లు ఇడుపు లేకుండా ఏమి లేకుండా పిల్లలాగాం, మేమాగాం. మాకు ఏమి లేకుండా ఏం చేయాలి మేము ఇక్కడ చెప్పు. ఎక్కడ ఏమి ఇంట్లో పోతాం? ఇక్కడ అన్న చేసేటోళ్ళు లేరు. మాకు ఎక్కడ కనిపోవాలా మేము చెప్పు. మేము ఎక్కడ కనిపోవాలా? మాకు ఇల్లు లేదా పిల్లగా గవర్నమెంట్ పడేదాన్ని అంటే నీళ్ళేనా? ఎక్కడ కనిపోవాలా అయ్యా మేము? అంటే మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వచ్చినా మీ ఇంట్లోకి నీళ్ళు? నీళ్ళ 3 రోజులు అవుతానాయి. నీళ్ళు రా, నీళ్ళు వచ్చుకుంటా ఇక్కడనే ఉంటున్నాం. తిండి లేక తిప్పు లేక పిల్లగా లాగాం, మేమాగాం. అన్ని 5 రోజులు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడనే ఉంటాను, ఇన్నే వండుక తింటాను, ఇక్కడనే వండుకొని తింటాను, ఈ నీళ్ళల్లోనే ఉంటాము. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. చూడొచ్చు ఇక్కడ గుడిసెవాసులు ఉంటున్నటువంటి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది మిగిలిన వాళ్ళకి. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు తరలించలేకపోతున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? అకాల వర్షం కారణంగా ఇక్కడ ఎంఎస్ నగర్ 2 దేశాపేట ప్రాంతం, ఎంఎస్ నగర్ 2 ఇక్కడ గుడిసెలేసి 1 ఇయర్ గా వస్తుంది. ఇక్కడ నివసిస్తున్న దాదాపు 1500 కుటుంబాలు ఇక్కడ వర్షం కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నిత్యావసర సరుకులు మొత్తం ఇది తడిచి ముద్దైపోయినాయి. ఈ వాటర్ వల్ల మాకు ఇబ్బంది చాలా అవుతుంది. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఏమి లేదు. అందుకోసమే ఇక్కడికి వచ్చి ఏదో గవర్నమెంట్ భూమి ఉంది కదా అని ఇంత గుడి చేసుకున్నాం. పట్టాలు ఇస్తాన్నారు, పట్టాలు ఇవ్వలేదు. కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు అన్నాడు, డబల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. కనీసం ఇప్పుడు ఈ 2 రోజుల కాంచి వర్షాల వల్ల తిందామంటే కూడా ఇంకో కడుపు ఎండుకపోతుంది. బుక్క నీళ్ళు లేవు, మంచిలు కూడా తాగదామంటే లేవు, ఎవరు వస్తలేరు. అవసరమైతే ఇంకా మురికాలువల నీళ్ళు కూడా ఈ చెర్లకి మా గుడిసెలకు రావడానికి వదులుతున్నారు. వీళ్ళ ఆవేదన చూడొచ్చు, అధికారులు పునరావాసానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఎవరు కూడా రాలేదు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని దుస్థితిలో చిన్నపిల్లలతో ఇక్కడే జీవనం గడుపుతున్నటువంటి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అధికారులు ఒకరిద్దరు వచ్చి చూసిపోయారు, కానీ మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు పునరావాస కేంద్రాలు కల్పిస్తాం, వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పినటువంటి అధికారుల మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోయినాయి. కెమెరాన్ వాజిత్ కుమార్, NTV వరంగల్.